సజన్ నన్ను ఊర్కే తిడుతున్నాడు సజన్ మలైన్ ఎందుకు తిడుతున్నావు నిన్నే ఎందుకు తిడుతున్నావు నా పక్కన కూర్చోద్దాం చెప్పినా వినట్లేదు ఎందుకు కూర్చోద్దు తక్కువ కులం వాళ్ళతో మాట్లాడదని మా డాడీ వేరే వాళ్ళతో చెప్తుంటే విన్నా వీడు కూడా తక్కువ కులం వాడే మనది భారతదేశం రా మనమంతా భారతీయులం మనకెందుకు రా ఈ కులాలు మతాలు చా ఇంత చిన్నవాడికి కులాల పట్టింపు ఏంటి చెడిపోయింది నీ చేయి పట్టుకుందిట్రా వదిలేసి చంపే అదేంటనే అలా మాట్లాడుతున్నావు తను నీ కూతురు కదా ఆ దొంగముంట నా కూతురేంట్రా లేచిపోయిన దాన్ని కొడుకుతో వెళ్ళి ఇది కూడా చెడిపోయింది ఇంకా నా కూతురేంట్రా లేపే అన్నయ్య వీడు మన సొంత చెల్లి కొడుకు మన ఇంటి ఆడపడచ్చు తప్పన్నయ్య అలా మాట్లాడొద్దు పుట్టగతులు లేకుండా పోతావు నాకు గతే అవసరం లేదు ఇంకా ఈ పుట్టగతలు ఎందుకు ఎప్పుడైతే కులం తక్కువ వాడితో లేచిపోయిందో అప్పుడే దానికి మసి పట్టి చచ్చిపోయింది నా ఇంట్లోంచి నా కులంలోంచి అన్నయ్య పిహెచ్డి చేసావు కదా కులం తక్కువ అంటే ఏంటి ఎలా ఉంటుంది కనిపించే ఫేస్లా ఉంటుందా కనిపించని బ్లడ్లా ఉంటుందా నా కులం కాని వాళ్ళు ఎవరైనా నాకన్నా తక్కువ కులం వాళ్లే వాళ్ళ నీడపడ్డా నేను సహించలేను ఓహో వాళ్ళ నీడపడ్డా కూడా సహించలేవా బాగుందన్నయ్య చాలా బాగుంది ఒక్కటి అడుగుతా ఆన్సర్ చెప్పగలవా ఏంటది నీ ఇంటిని ఊడ్చేవాడు నీ కార్ నడిపేవాడు నువ్వు తినే తిండి వేసుకునే బట్ట వీళ్ళంతా ఏ కులం వాళ్ళు నీ కులం వాళ్ళ కాదు అయితే ఏంటి మరి ఇందాకేదో అన్నావు తక్కువ కులం వాళ్ళ నీడపడ్డ భరించలేనన్నావు వాళ్ళ నీడలో మనం బ్రతుకుతున్నామన్నయ్య కులం అంటే మనిషికి బ్లడ్కి సంబంధించింది కాదు అన్నయ్య ఇంటి పేరుకు సంబంధించింది కులం అంటే నువ్వు తక్కువ నేను ఎక్కువ కాదు కులం అంటే ఒక గుర్తింపు అన్నయ్య సాంప్రదాయంగా ఒక పెళ్లి చేయాలంటే మన కులం సరిపోదు మరో నాలుగు కులాలు కావాలి వాళ్ళు లేకుండా కూడా చేయొచ్చు కానీ చేయలేం ఎందుకంటే మనం భారతీయులు మన ఆచార సాంప్రదాయాలకు కట్టుబడి ఉన్నాం అన్నయ్య చివరగా ఒక ప్రశ్న ఎందుకన్నయ్య మీ పొలిటికల్ వాళ్ళకి ఈ కులాల పిచ్చి ఓట్ల కోసమా అమ్మా నువ్వు పక్కెళ్ళు నీకు కావాల్సిన అమ్మాయి దగ్గర నువ్వు పడుకుంటావు కానీ పక్కన కూర్చోబెట్టుకో ఓట్ల కోసం నాన్న సంకల్పం ఆక్తావు కానీ వాళ్ళతో కలిసి ఉండవు తక్కువ కులం అంటే వాసన గజ్జి అంటావు పరాయాడదని వాసన అంత కమ్మగా ఉంటుందా వేరే కులం చేయి పడందే మనకి రోజు గడవదనయ్యా మనం భారతీయులం అన్నయ్యా మనకెందుకు ఈ కులాలు మతాలు భారతదేశం అంటే కులాలకి మారుపేరుగా మారిందన్నయ్య నీలాంటి లుచ్చగాల వల్లే ఈ దేశానికి మసి పట్టింది నిన్ను చూసి నీ కొడుకు కూడా నీలా తయారయ్యాడు నేను కులాలకి వ్యతిరేకని కాను అన్నయ్య రెస్పెక్ట్ ఉంది నాకు ఈ కులమతాల వల్ల ఎంతోమంది చనిపోతున్నారన్నయ్య మసిపట్టింది నీ కూతురు కాదన్నయ్య నీకు నీలాంటి వాళ్ళ వల్ల దేశానికి ప్రయోజనం లేదు నువ్వెన్ని చెప్పినా మా పిచ్చి మారదురా మేమింతే లుచ్చగాళ్ళం చిన్నమావయ్యా